ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ట్రెజరీ బిల్లుల కుంభకోణం సంచలనం రేపుతోంది. జిల్లాలోని పలు ఉప ఖజానా కార్యాలయాల్లో అధికారులు బోగస్ టీడీఎస్ బిల్లులు క్లెయిమ్ చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఇద్దరు సబ్ ట్రెజరీ అధికారులు ఒక సీనియర్ అకౌంటెంట్ ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. ముగ్గురు సబ్ ట్రెజరీ అధికారులపై తిరుపతి ఆదాయ పన్ను శాఖ అధికారి రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మదనపల్లి పోలీసులు ముగ్గురు సబ్ ట్రెజరీ అధికారులపై కేసులు నమోదు చేశారు. మదనపల్లి ఎస్టీఓ శ్రీనివాసులు, తమ్మళ్లపల్లి ఎస్టీఓ బాలమురళి, పీలేరు ఎస్టీఓ కార్యాలయంలోని సీనియర్ అకౌంటెంట్ ఇంతియాజ్ అలీపై కేసు నమోదైంది. బోగస్ క్లెయిమ్లు సమర్పించి 3 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి గండి కొట్టారని వీరిపై ఆరోపణలున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, తంబళ్ళపల్లి, పీలేరు, వాయిల్పాడు, పొంగనూరు కార్యాలయాల్లో టీడీఎస్ బోగస్ క్లెయిమ్లను గుర్తించింది ఐటీ శాఖ. ముగ్గురు టీటీఓలకు సైతం చార్జ్ మెమోలు జారీ చేశారు ఖజానా శాఖ ఉన్నతాధికారులు. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము బోగస్ క్లెయిమ్ల రూపంలో సొంత ఖాతాలకు మళ్లించుకున్నారు. రాష్ట్రంలోని పలు ట్రెజరీ కార్యాలయాల్లోనూ ఇలాంటి అక్రమాలు జరిగినట్లుగా భావిస్తున్న ఐటీ శాఖ వాటిపై ఫోకస్ పెట్టింది. లోతైన దర్యాప్తు చేస్తే మరిన్ని అక్రమాలు బయటకు వస్తాయంటున్నారు. అంతర్రాష్ట దొంగల ముఠాకు అనంతపురం జిల్లా రైల్వే పోలీసులు చెక్ పెట్టారు. రైళ్లలో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడే ఇద్దరిని గుంతకల్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. దుండగుల దగ్గర నుంచి 13,33,000 నగదు, 77 సెల్ ఫోన్లు, 5 ల్యాప్టాప్లు, 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు రైల్వే పోలీసులు.